స్వాతంత్ర పోరాటంలో పాట రాసినందున పాడినందుకు జైలుకు వెళ్లిన తొలి కవి గరిమెళ్ల సత్యనారాయణని జాతీయ ఇండియన్ జర్నలిస్ట్ సభ్యులు నల్లి ధర్మారావు అన్నారు. శ్రీకాకుళం నగరం పిఎం కాలనీ జంక్షన్ వద్ద గరిమెళ్ల వర్ధంతి వేడుకలు నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ గరిమెళ్ల మరణించిన ఆయన ఆశయాలు బతికున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి నరసింహులు, ఏపీడబ్ల్యూజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈశ్వరరావు, పాపారావు చిన్న, మధ్యతరహా పత్రికల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లేశ్వరరావు పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం రాక ముందు స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఒక పాట రాసినందుకు ఒక పాట పాడినందుకు జైలుకి వెళ్ళిన తొలి కవి గరిమెళ్ల సత్యనారాయణ. అటువంటి గొప్ప త్యాగశీలి మన శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం అనేది మన ఎంతో గర్వకారణం. ఈరోజు ఆయన వర్ధంతి. ఆయన చనిపోయినా ఆయన ఆశయాలు ఆయన ఆశలు బతుకున్నాయి. ఎందుకంటే ఆయన రైతుల కోసం రైతు భజనావళే అని ఎన్జి రంగా గారు నాయకత్వంలో వచ్చిన ఒక పుస్తకం రైతు భజనావళే అని. ఈరోజు రైతులు ఉత్తర భారతదేశం రైతులు ఢిల్లీ మహానగరాన్ని కుదిపేస్తున్న కరిపేస్తున్న రైతు ఉద్యమం ఈ సందర్భంగా గరిమెళ్ల సత్యనారాయణని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన ఎవరి కోసం తప్పించాడో, ఏ రైతుల కోసం, ఏ ప్రజల కోసం, ఏ పేదల కోసం తప్పించాడో, ఆయన తపనలన్నీ ఇంకా సాధించాల్సింది బోల్డ్ ఉంది. ఆయన తర్వాత ఆయన వారసులుగా నిజంగా ఆయన మన ప్రేమించిన వాళ్ళమైతే, ఆయన గౌరవించిన వాళ్ళమైతే, ఆయన పడిన తపన కోసం మనలాంటి వాళ్ళందరం కూడా మనం కృషి చేయాల్సి ఉంది, పోరాడాల్సి ఉంది. ఆయన మిత్రులు నరసింహ గారు చెప్పినట్టు ఆయన స్వాతంత్ర సమరయోధుడు, తర్వాత జీవితం జర్నలిస్ట్గా ముగిసింది,